అధ్యక్ష కొంచెం మీరు టైం అధ్యక్ష, మేము మా దగ్గరకు వచ్చేసరికి మీరు టైం అని అంటున్నారు అధ్యక్ష. మేము 15 మినిట్సే మాట్లాడచ్చు. 37 సభ్యులకు సంబంధించిన సమయం మీరు ఇవ్వండి అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడుతూ కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు, మేము ఏమి చేయనట్టు మొత్తం కూడా. యాక్చువల్గా ఆనాడు ఎంపీగా ఉండి, లేకపోతే మా పార్టీలో ఉన్న ప్రస్తుత రెవెన్యూ మంత్రి గారు ఆనాడు ఈ రెవెన్యూ చట్టాలు మారుతున్న సందర్భంలో చాలాసార్లు కూడా వారు కూడా చాలాసార్లు నేను కూడా చూసిన వారు ముఖ్యమంత్రి గారితో ఉన్న రివ్యూలలో కూడా వారు ఉన్నారు. ఒకటే దురదృష్టం ఏంటంటే వారికి మొదటిసారి ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది, మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది కాబట్టి అందరూ వారి యొక్క పెద్దలు తిట్టినట్టే నేను కూడా తిట్టడంలో పోటీ పడుతూ కొన్ని అనరాని మాటలు కూడా అన్నారు. దయచేసి మీకు అనడం అనేది మీకు అలవాటైంది కాబట్టి వారు కూడా అలవాటు చేసుకుంటే అభ్యంతరకరమైన వాటిని మాట్లాడిండ్రు. దయచేసి వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నా, ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది కాబట్టి పెద్దలైన కేసీఆర్ గారిని వారు అనడాన్ని నేను ముందుగా ఖండిస్తూ అధ్యక్ష అధ్యక్ష ఈ రెవెన్యూ యాక్చువల్గా భూమి మీద అధికారం అనేది ఆదిమానవుడు ఉన్నప్పుడు ఏం లేదు, ఎప్పుడైతే నాగరికత వచ్చిందో అప్పటి నుండే ముఖ్యంగా కాకతీయులు మన ప్రాంతంలో వాళ్ళు వేస్తున్నప్పుడు ఫస్ట్ చెరువులు కాలువలు తవ్వించినప్పుడు రైతులందరూ కూడా ఒక 3 సంవత్సరాలు ఫ్రీగా చేసుకోమని ఆ తర్వాత ఇది చేసుకో బాబు అని చెప్పేసి కూడా ఆనాడు చెప్పి చేశారు. ఆ తర్వాత 25% 50% దాని మీద వచ్చే ప్రొడ్యూస్ని తీసుకునేవారు. ఆ తర్వాత షేర్షా సూరి గారు దీనికి మొదటి ఆద్యులు, మొట్టమొదటిసారిగా భూ సర్వే చేపించి అప్పుడు ఈ భూసిస్తు వసూలు కోసం అని చెప్పేసి అమీన్ అని, ముఖద్దం అని, షిగ్దర్ అని, పట్వారి అనే అధికారులను నియమించారు. ఆ తర్వాత అక్బర్ కాలంలో ఈయనలో ఉన్న ఈ భూ సర్వే ఇవన్నిట్లో ఉన్న లోపాలే ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా కొంత సవరించే ప్రయత్నం చేసిండ్రు. ఆ భూమి శిస్తు కానీ ఎట్లా వసూలు చేయని దాంట్లో ఒక అగ్రిగేటర్ 10 సంవత్సరాలు అగ్రిగేట్ తీసుకొని చేయించడం జరిగింది. మనం మన యొక్క దగ్గర సాలార్జంగ్ గారు ఆనాడు నిజాం రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు వతందారి విధానాన్ని తీసుకొచ్చి మన గ్రామాల్లో మనందరికీ బాగా తెలుసు ఇవాళ కర్ణం పటేల్ కానీ మాలి పటేల్ కానీ లేకపోతే పోలీస్ పట్ల అనే 3 వ్యవస్థలను ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళ ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నామని మనం అనేక సినిమాల్లో కూడా చూసినాం, మా భూమి కానీ కొత్తగా వచ్చిన భక్తరామ్ దాస్ సినిమాలో కానీ. ఆనాడు 1970లో ఇది బాగాలేదని చెప్పేసి ఫస్ట్ పోలీస్ పటేల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. 71లో పివి నరసింహరావు గారు మొట్టమొదటిసారి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆనాడు సన్న చిన్న కమతాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఏర్పడ్డాయి. ఎన్టీ రామారావు గారు 1984లో వచ్చినప్పుడు ఈ పటేల్ పట్వారి వ్యవస్థ కూడా ఇబ్బందిగా ఉండదని చెప్పేసి జూనియర్ రెసిడెంట్ పేరుతో వారు తీసుకొని వచ్చారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ సహాయకుల వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చిండ్రు. 2000 సంవత్సరంలో రెవెన్యూ అధికారాలను ఒకసారి ఎంపీడీఓలకు కూడా బదలాయించింది, కానీ అది కరెక్ట్ కాదని ఆనాటి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించిండ్రు. మస్కూరి కానీ నేరేడి కానీ గ్రామ సేవకులందరినీ కూడా రద్దు చేసి విఆర్ఏ గ్రామ రెవెన్యూ సహాయకుడు అనే పేరు మీద తీసుకొచ్చారు. ఇవన్నీ నేపథ్యంలో కేంద్ర ప్రణాళిక సంఘం కూడా చెప్పింది అనేక భూ వివాదాలు ఉన్నాయి, వాటన్నింటి కూడా తగ్గించే విధంగా చూడండి. ఇవాళ కోట్లలో దరిదాపుగా 3 వంతులు కూడా ఇవాళ భూమికి సంబంధించినవి ఉన్నాయని చెప్పాను. ఒకవేళ ఈ భూ వివాదాలు తగ్గించినట్లయితే మన స్థూల దేశీయ ఆసుపత్రుల ఉత్పత్తిలో 1.3% పెరుగుతుందని కూడా ఆనాడు అనేక సర్వేలు తెలియజేసినాయి. అధ్యక్ష, ఈనాడు కూడా మనం అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కానీ, కెనడా కానీ, బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియా కానీ చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ సింగపూర్, వాళ్ళకు ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ అని కూడా మనం పెట్టుకున్నారు వాళ్ళు. మన కేంద్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ 2016లో ఒక 11,000 కోట్ల రూపాయలు కేటాయించి భూ రికార్డుల ప్రక్షాళన చేయాలి, దాంతో దీన్ని అనుసంధానం చేయాలి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఒక అనుసంధానం చేయాలని చెప్పి కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, కానీ ఇప్పటికి కూడా నత్తనడక నడుస్తున్నది.
మన రాష్ట్రం కంటే ముందు అనేక రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేసినాయి అధ్యక్ష. ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది 2012లో, దాన్ని 0.58% మాత్రమే వాళ్ళు చేయగలిగినారు, అందులో ఫెయిల్ అయింది అధ్యక్ష. అదేవిధంగా బీహార్ కూడా 2009లో ఒకటి ట్రిబ్యునల్ యాక్ట్ అని తీసుకొచ్చింది, కానీ వాళ్ళు కూడా పెండింగ్ సమస్యలు మాత్రం తీర్చింది తప్ప మొత్తం భూ సమస్యకు కానీ భూ సర్వే కానీ రికార్డులకు కానీ ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోయింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీటన్నిటిని కూడా భూ వివాదాలు లేని విధంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు అనేక మందితో చర్చించి ఇవాటున్న రెవెన్యూ శాఖ మంత్రి గారితో కూడా చర్చించారు. ఆనాడు అనేక మంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు ఉన్నట్లయితే ఒక్కొక్క రెవెన్యూ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు 50 నుండి 100 మంది ఉన్నారు అధ్యక్ష. ఒక చిన్న ఇవాళ ధరణి అనేది ఏదో పేరు బాగాలేదని చెప్పేసి భూమాతని పేరు పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఆ ధరణి పేరు పెట్టుకోవడానికి కూడా అక్కడున్న 50 మందిని అడిగి మళ్ళీ 2వసారి రివ్యూ వచ్చినప్పుడు కూడా భూమాత పెడదామా, భూ తల్లి పెడదామా, భూదేవి పెడదామా, ధరణి పెడదామా అని చెప్పి ఒక 10-15 పేర్లు ఫ్లోట్ అయితే అనేక మంది ఒక అభిప్రాయంతో తీసుకున్నారు. అది 4 గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ధరణి అంటే భూమాతనే. సరే, వారికి ధరణి అనగానే కేసీఆర్ గారు అని లోపడుతున్నారు కాబట్టి భూమాత అని చెప్పేసి దాన్ని మళ్ళా అదొక పేరు పెడదాం అనుకుంటున్నారు. అది కూడా వారి విజ్ఞతగా నేను వదిలిపెడతా ఉన్నా. కానీ 2017లో ఇవాళ రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ చేసిన అధ్యక్ష ఎల్ఆర్ యూపీ, ఇవన్నిట్లో ల్యాండ్ రెవెన్యూషన్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా 10823 గ్రామాల్లో 584 మండలాల్లో ఉన్న ఈ 10823 గ్రామాల్లో 1507 బృందాలు, దరిదాపుగా 10809 రెవెన్యూ ఉద్యోగులు, 24410 విఆర్ఏలు, 530 మంది సర్వే, మొత్తం 35749 మంది కలిసి గ్రామాలకు వెళ్ళి మొత్తం లిస్ట్ అన్ని కూడా అక్కడ పెట్టి వారి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఇలా పార్టీ ఏ పార్టీ బి అని పెట్టారు. పార్టీ ఏలో అన్నాడు 90% వివాదాలు లేని తమకు సంబంధించిన భూములన్నీ కూడా రికార్డ్ అయినాయి అధ్యక్ష. వాటికి మొత్తం కూడా ఆ తర్వాత ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇచ్చారు 2017లో. 100 రోజుల్లో ఈ చేసిన కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఒక వేతనం కూడా, ఒక నెల వేతనం కూడా మనం ఆనాడు వాళ్ళకి అడిషనల్గా బోనస్ లాగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గత 30-40 సంవత్సరాల కాలంలో ఇటువంటి చరిత్రాత్మకమైన ఒక డెసిషన్ తీసుకోలే, తీసుకున్న తర్వాత ఇంతమంది ఇన్వాల్వ్ చేయలే, 90% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ అధ్యక్ష. మనకున్న ల్యాండ్లో ఈ తెలంగాణలో ఉండే మొత్తం ల్యాండ్ ఎక్స్టెంటే దక్ష 280 లక్షల ఎకరాలు, అందులో వ్యవసాయానికి సంబంధించింది 160 లక్షల ఎకరాలు. ఆనాడు పార్టీలో దరిదాపుగా 142 లక్షల ఎకరాలు నిక్షిప్తమైంది అధ్యక్ష. 18 లక్షల ఎకరాల భూమి అనేది రకరకాల కారణాల చేత పార్టీ బిల్లోకి పెట్టడం జరిగింది. ఆ పార్టీ బిల్లో పెట్టినా కూడా అన్ని కూడా చాలామంది ఏంటంటే ఏదో ధరణి తప్పుగా అని చెప్పేసి భావిస్తున్నారు అధ్యక్ష. పార్టీ బిల్లో పెట్టినప్పుడు 3 రకాల సమస్యలు వచ్చినాయి. ఒకటి, గ్రామంలో ఉండే ఆ భూమి అన్నదమ్ముల మధ్య పంచాయతీ కావచ్చు, కొన్నవాళ్ళు అమ్మిన వారి యొక్క పంచాయతీ కావచ్చు, గెట్టు పంచాయతీ కావచ్చు, రకరకాల కోర్టు కేసులు ఉండొచ్చు. ఇవన్నిటి కూడా ఒకటి పార్ట్ అందులో ఒక వివాదాలు అధ్యక్ష. రెండోది రెవెన్యూ సమస్యల వల్ల, భూ వివాదాల వల్ల మొదటిది అయితే రెవెన్యూ సమస్యల వల్ల ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు సభ్యులు చెప్పారు, ఫౌతీ సమస్య కావచ్చు, మరొక సమస్య సక్సెషన్లో కానీ మిగతా దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ రెవెన్యూ సమస్యల చట్టాల ప్రకారం అయింది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. మూడోది వారు చెప్పినట్టు ఈ ధరణిలో పోర్టల్లో ఎక్కినప్పుడు ఐటీ పోర్టల్లో ఇవన్నీ కూడా కొన్ని ఎట్లా తీసుకోవాలని అర్థం కాక వచ్చినాయి. ఈ 3 సమస్యలతోని ఆ 18 లక్షల ఎకరాలు అనేది ఆనాడు పార్టీ బిల్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ ధరణినే బాగా లేనట్లయితే ఆ ధరణినే ఇప్పుడు ఎందుకు వీరు ఈ ప్రభుత్వం ఉపయోగిస్తుందో అర్థం కాదు. పేరు మాత్రం మారుస్తున్నారు అంతే తప్ప ఆనాడు ఎల్ఆర్యూపీలో ప్రకటించిన ప్రకారం 280 లక్షల ఎకరాలు ఉంటే దరిదాపుగా 160 లక్షల ఎకరాలు ఇవాళ వ్యవసాయానికి సంబంధించినట్లయితే ఒక 12 లక్షల ఎకరాలు దరిదాపుగా
వ్యవసాయేతర భూమి రైతుల దగ్గర ఉన్నది కూడా నిర్ధారించబడ్డది. 82 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించింది, గ్రామ కంటాలు కావచ్చు, లేక ఫారెస్ట్కి సంబంధించింది కావచ్చు, లేక ఇతర ఇన్స్టిట్యూషన్ సంబంధించింది కూడా నిర్ధారించబడ్డది. ఎక్కడైతే ప్రభుత్వ భూమి అని నిర్ధారించబడ్డదో దరిదాపుగా 82 నుండి 84 లక్షలు ఆ ప్రభుత్వ భూమి అని పెట్టిన తర్వాత దాన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టడం జరిగింది. వారు చెప్పారు అందరిది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టింది కాబట్టి దాని విషయాలకు నేను వస్తాను అధ్యక్ష. కానీ ఆనాడు పెట్టింది 142 లక్షల ఎకరాలు పెట్టినప్పుడు కూడా అక్కడున్న ఎవరికి కూడా అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ 18 లక్షల ఎకరాలు ఉన్నాయంటే మీకున్న వ్యవసాయ భూమిలో 90% ఇబ్బందులు లేకుండా ఆ రైతుల చేతిలో కూడా ఉన్నది అధ్యక్ష. ఆ రైతుల్లో ఇవాళ ఈనాటికి మనం చూసుకున్నట్లయితే ఎల్ఆర్యుపీ చేసినప్పుడు, ధరణి పోర్టల్ వచ్చినప్పుడు 142 లక్షల ఎకరాలు 68 లక్షల మంది రైతుల పేరు మీద ఉంటే ఇవాళ 152 లక్షల ఎకరాలు ఇవాళ అందులో నిక్షిప్తమై ఉన్నది. మరి ఆ 10 లక్షల ఎకరాలు ఎక్కడుండే అధ్యక్ష? ఈ వివాదాలు ఉంటేనే, ఈ యొక్క రెవెన్యూ చట్టం యొక్క లొసుగులు ఉంటేనే, ఈ యొక్క డాటా ఎంట్రీలో ఇబ్బందులు ఉంటేనే, వీటన్నిటినీ తొలగించుకున్న తర్వాతనే ఆ ప్రొహిబిటరీ కావచ్చు, మిగతా రకరకాల కారణాల చేత ఈ 10 లక్షల భూమి ఇలా 152 లక్షలకు చేరింది. 152 లక్షలు అంటే ఇంకొక 7 నుండి 8 లక్షలు మాత్రమే ఉన్నది. అది కోర్టు కేసులు కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యల్లో ఉంటే ఉండొచ్చు అధ్యక్ష. మరి 95% ఆఫ్ ద గ్రామంలో ఉన్న భూమి అనేది ఆ రైతులకు చెందినప్పుడు వాళ్ళందరికీ కూడా 152 లక్షలకు సంబంధించిన రైతు భూమి వాళ్ళందరికీ కూడా టింగ్ టింగ్ అని వాళ్ళ అకౌంట్లో పడుతున్నప్పుడు, రైతు బీమా సంబంధించింది ఇదే పోర్టల్ మీరు ఉపయోగిస్తున్నప్పుడు, ఇవాళ వాళ్ళు అమ్మిన ప్రొడ్యూస్కి ఏదైతే ఉన్నదో విక్రయ కేంద్రాల ద్వారా ఇదే యాక్ట్ ద్వారా వచ్చిన ఈ భూమి వివరాలు తీసుకొని మీరు చేస్తున్నప్పుడు లేని ఇబ్బంది మీకు ఎక్కడ ఇబ్బందులు అవ్వబడుతుంది అర్థం కావట్లేదు అధ్యక్ష. 160 లక్షల ఎకరాల్లో 152 లక్షల ఎకరాలు నిక్షిప్తమై వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటే 7-8 లక్షలకు సంబంధించింది ఉన్నది. దాన్ని అన్నింటి కూడా సాల్వ్ చేయాలి. దాని గురించి కూడా వారు చెప్తున్నారు. ఇవాళ వీరు ఇదొకటి కొత్తగా తీసుకొచ్చిండ్రు, ఈ యొక్క పోర్టల్ అనేది. ఈ పోర్టల్ అనేది ముందుగా వారు ఏం చెప్తున్నారు, ఈ యొక్క ఐటీ కంపెనీకి సింగరేణి సింగపూర్లో ఉన్నది, దాని యొక్క మన యొక్క మొత్తం తీసుకుపోయి ఈ 2.5 లక్షల 2.8 లక్షల భూమిని వాళ్ళందరూ సింగపూర్ కంపెనీకి, సింగపూర్ వాళ్ళకు అప్పచెప్పినా అంటున్నారు అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్ ఈజ్ ద సెంటర్ ఫర్ హ్యావింగ్ ఆల్ ఐటీ కంపెనీస్, యు నేమ్ ఇట్ యు కెన్ హ్యావ్ ఎనీ కంపెనీ. భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, రకరకాల కంపెనీలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి. వారి డేటా సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మన దేశం సంబంధించిన ఇవాళ టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, రకరకాలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అనేక కంపెనీల యొక్క ఆర్డర్స్ తీసుకుంటాయి, ఇంక్లూడింగ్ వాళ్ళ రక్షణ విభాగానికి సంబంధించినవి కూడా. అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ వారు ఎక్కడైనా పెట్టుకుంటారు. టీసీఎస్ అమెరికాలో పెట్టచ్చు, హైదరాబాద్లో పెట్టచ్చు, ఢిల్లీలో పెట్టచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఒక కంపెనీకి మనం అది ఇచ్చినప్పుడు అది ఐక్లౌడ్లో ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద మనం చింతించాల్సిన అవసరం లేదు. అదేదో మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినామని, లేకపోతే అదేదో సింగపూర్ వాళ్ళు మొత్తం కూడా మన భూమిని అంతా గుంజుకోపోయిందని, అసలు ఐటీ కంపెనీ అంటే ఓన్లీ తెలంగాణ వానికి, హైదరాబాద్ వానికి, మన వాళ్ళకే ఇవ్వాలని ఇవన్నీ లేనిపోని అనుమానాలు ఇలా క్రియేట్ చేస్తూ ఐటీ కంపెనీలో ఐటీ కంపెనీ ఇచ్చినప్పుడు మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతున్నారు. గౌరవ సభ్యులు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ సెక్టార్లో ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయినవని చెప్తారు గతంలో మీరు. అంటే ఎక్కడికో తీసుకుపోయిన తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ సెక్టార్ని మీరు మీరన్నట్టు సింగపూర్ కంపెనీతో మీరు పెట్టుకున్నారని మీకు మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఐటీ సెక్టార్లో మన దగ్గర మనకు ఒక వ్యవస్థ ఉంది కదా, కనీసం ఆ వ్యవస్థతో టైప్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా మీకు రానందుకు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. రెండవది, ఇందాక సభ్యులు రాజశ్రెడ్డి గారు చెప్పినట్లు రెండు విషయాలు అధ్యక్ష. మొదటిది,
ఏదైతే సుమారు 23,500 మంది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉంది అధ్యక్ష, ఈ రాష్ట్ర విభజనకి అవ్వటానికి ముందు. రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత 2020 మీ చట్టం ప్రకారం, 2023 మీరు ఇచ్చిన మెమోలో జీవో ప్రకారం, ఈ 23,000 విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను మొత్తాన్ని కూడా మీరు ఏ రెవెన్యూ గ్రామంలో, సుమారు 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 10,954 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి ఆ గ్రామానికి స్పెసిఫిక్గా. ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని, అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు. మేము ధరణి పేరుతో ఉన్నదాన్ని మార్చడానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు. మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరణి పోర్టల్తో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. తమరి ద్వారా వాళ్ళకి జరిగేస్తున్నా. నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, కూర్చున్నమాట వాస్తవం, ఒక 6 గంటలు 10 గంటలు 12 గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే, 12 గంటలు కూర్చుంటే 11:30 వారు మాట్లాడతారా మనం మాట్లాడేవాళ్ళమా చెప్పండి మీరు. అంటే దాంట్లో నేను డెప్త్కు పోలేదని దాన్ని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోకుండా ఉండను. ఏమి మాట్లాడినమో, ఏం చేసినమో, ఏం చేయలేదో మన అంతరాత్మకి అక్కడ ఉన్నాం, మీకు తెలుసు నాకు తెలుసు. మీకు మీ పార్టీ పక్షాన, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈ విఆర్ఓ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు. డైరెక్ట్గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్లో పెట్టాలని అనుకుంటున్నారు? మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే ఆ పహానీల మీద రోజు 10 సంవత్సరం కూడా చేంజ్ చేస్తుందని చెప్పేసి పటేల్ పట్వారీ వ్యవస్థ పోయినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఆ పటేల్ పట్వారీలే మరలా విఆర్ఓ రూపంలో విఆర్ఓ రూపంలో వచ్చి అదే వ్యవస్థను కొనసాగిస్తున్నప్పుడు ఇది సరైనది కాదు. రైతుకి తన యొక్క భూమి మీద తనకు ఆకుండా తప్ప ఏ విఆర్ఓకో విఆర్ఓకో వాళ్ళకు ఉండొద్దని చెప్పేసి ఆ దాన్ని ఖచ్చితంగా వద్దని చెప్పేసి అనుకున్నాం ఖచ్చితంగా. అధ్యక్ష, మీరు అడిగింది మేము సమాధానం చెప్పినా, మీరు సమాధానం చెప్పుకోండి. బాబు, నువ్వు నన్ను నువ్వు సభ్యునివి, మిగతా సభ్యులు మీరు మీరు మాట్లాడుకోండి. నేను చెప్పేదానికి మంత్రి గారు సమాధానం చెప్తారు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నేను చెప్పిన దాన్ని డిస్ప్యూట్ చేయదలుచుకుంటే నువ్వు నన్నే రండి ఆపడానికి. రాజేశ్వర రెడ్డి గారు, స్పీకర్ గారితో మేము మాట్లాడుతున్నాం, మీరెందుకు నన్ను అడుగుతున్నారు? మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పటేల్ పట్వేర్ వ్యవస్థకు మరో రూపంగా ఉన్న విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను ఉపయోగించకుండా రైతులకు రైతు యొక్క భూమి మీద హక్కు ఏ విధంగా అయితే ధరణి రూపంలో ఇవాళ కొత్త పాస్బుక్ రూపంలో కల్పించిన మహనీయుడు కేసీఆర్ గారు, అది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఉన్నారు. అదే ధరణి ఉపయోగించి ఇవాళ రెవెన్యూ మంత్రి గారు ఇక్కడ ప్రవేశపెట్టారు. ఏమన్నారు, ఎల్ఆర్యూపీలో వచ్చిన మొత్తం కూడా అప్లికేషన్లు 18,94,000 అయితే మీరు ప్రభుత్వంలోకి వచ్చే నాటికే దరిదాపుగా 16,46,000 అప్లికేషన్లు సాల్వ్ చేయబడ్డాయి, 2,48,000 ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత కూడా 1,87,000 వస్తే 4,35,000 ఉన్నాయి. ఈ 2,81,000
గౌరవ సభ్యులకి మీరు చాలు చేశాము 18 లక్షల్లో 16 లక్షలు అని చెప్పేది పరిష్కరించల అధ్యక్ష, కేవలం వాటిని రిజెక్ట్ చేశారు అధ్యక్ష. రిజెక్ట్ చేసిన పద్ధతి కూడా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామని చూపించరు అధ్యక్ష. ఒకే సమస్య మీద ఒక్కొక్క రైతు 10 సార్లు ఈ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు, ఆ మాడ్యూల్ అంటే ఆ మాడ్యూలు ఈ 33 ప్రదేశాల్లో తిప్పుకుంటూ ఆ 2 సంవత్సరాలు వాళ్ళు పడ్డ వేదన పరిష్కరించింది ఏంటి? డిస్పోజల్ చేయటం అంటే న్యాయమైంది, జెన్యున్ ఉన్నది, క్లియర్ చేయటం పాజిటివ్ కాదు. అప్లికేషన్ వచ్చింది నా టేబుల్ మీద నుంచి పక్కోడికి రిజెక్ట్ చేశాననేది చేశారే తప్ప ఆనాటి సమస్యలు. ఈనాడు 2,45,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉంటే మళ్ళీ 110,000, 18,000 వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి 1,40,000 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజెక్ట్ చేసే దాంట్లో కూడా చాలా స్పష్టంగా రీజన్ ఇస్తున్నాం, ఇది కాదు ఇది అని చెప్తున్నాం అధ్యక్ష. డిస్పోజల్ చేయటం అంటే ఉన్న మన దగ్గరకు వచ్చిన పేపర్ని పక్కగా పంపించడం కాదు, రిజెక్ట్ చేయడం కాదు, జెన్యున్ ఉన్నట్టు వాటిని కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితి ఆనాడు ఉంది. ప్లీజ్ అధ్యక్ష, నేను మొదలు పెట్టక ముందే వారే మొత్తం కూడా ఇప్పుడే క్లారిఫికేషన్ చేయడం కాదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారికి విజ్ఞప్తి, నేను పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు దయచేసి ఇస్తే, ఎందుకంటే మేము మొదటి కొత్త సభ్యులం అధ్యక్ష. మీరు ఇట్లా పదే పదే అడ్డుకోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అధ్యక్ష, సభని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఉన్నదాన్ని ఇప్పటికైనా ఒప్పుకొని ఉంటే, అంటే వ్యక్తిగతంగా మీరు చేశారనటంలా, ఉన్నదాన్ని ఒప్పుకోక ఆ చేసిన దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవాలని మళ్ళీ ఎదట వాళ్ళు మేము ఏదో చేయలేదని ప్రతి సబ్జెక్టులో అంటున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళయింది? 7 నెలలు పూర్తయింది. ఈ 7 నెలలు పూర్తయిన దాంట్లో ఎన్నికల కోడే 100 రోజులు పైచిలుకుంది. ప్రతి దాంట్లో మీ ప్రభుత్వం మీకు ఓపికే లేకపోతే ఎట్లా? 1 సంవత్సరమో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే దాని మీద కూడా రచ్చరచ్చ అంటే ఏంటి? ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినో, ఏ బడ్జెట్లో ఏం చేయలేకపోయినో అప్పుడే మీ విమర్శలేంటి? అంత ఆతృత ఎందుకు మీకు? ఇప్పుడు ఈ ధరణిలో కూడా చేసిందంతా మీ పుణ్యం. ఆత్మహత్యలని నిన్న మొన్న చెప్తుంటే సైలెంట్గా కూర్చొని నవ్వుతున్నా. ఆత్మహత్యలు ఎవరి కారణంగా జరిగినాయి? ఇప్పుడు మేము చేసిన ఈ 6 నెలల కార్యక్రమం కాదది. అప్పుడు మొత్తం ఆ పాపం అంతా ఇలా సామాన్యులు చనిపోతున్నారు. ఆత్మహత్యల కారణాలు ఏంటి? ఈ ప్రభుత్వం చేసింది కాదు. మాట మాట్లాడితే 7 నెలల్లో అప్పుడు ఏం చేయలేకపోయినా అధ్యక్ష, మేము 100 రోజులు అదొక్క పడికట్టుపోతాం తప్ప. మంత్రి గారు ప్రవేశపెట్టిన దాంట్లో 11 లక్షలు పెండింగ్ ఉంటే 5,42,000 దరిదాపుగా 18 లక్షల్లో 11 లక్షలు పరిష్కరించబడ్డాయి, 5 లక్షలు మాత్రమే తిరస్కరించబడ్డాయి అని చెప్పేసి వారే పెట్టారు. అంటే అరౌండ్ 70% ఆనాడు పరిష్కరించబడ్డే, మిగతా వాటిలో కొత్తగా వచ్చినవి ఇవాళ పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 33 మాడ్యూల్స్లో మీరు కూడా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కదా, అదే ధరని వాడుతున్నారు కదా, అదే మాడ్యూల్స్ వాడుతున్నారు కదా. ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయో మేము ఇంతకుముందే చెప్పినాం. భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే, కోర్టులకు సంబంధించినట్లయితే వాళ్ళు అక్కడ చేయాలి. రెవెన్యూ సమస్యల ప్రకారం చేయలేకపోయినట్లయితే రెవెన్యూ చట్టంలో మీరు ఇంప్లిమెంట్ చేసి, ఏదైతే పౌతీ కావచ్చు, సక్సెషన్ కావచ్చు, రకరకాల వాళ్ళు చనిపోయినప్పుడు లేకపోతే అసైన్మెంట్ లాంటి ఉన్నప్పుడు దాన్ని చేయలేకపోయినప్పుడు, జీపీఏ ఇవ్వలేకపోయినప్పుడు, లేకపోతే తండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల కొన్ని సమస్యలున్నాయి కాబట్టి వాటిని మీరు పరిష్కరించండి. ఎవరు వద్దంటే ఇవాళ అదే ధరని మీరు ఉపయోగిస్తున్నారు, సంతోషం. అదే ధరణిలో 33 మాడ్యూల్స్లో కొద్దిగా మార్పు తీసుకొస్తామంటున్నారు, సంతోషం. వాటితోనే ఇవాళ ఇవన్నీ కూడా పరిష్కరించని చెప్పి మీరే పెట్టిండ్రు, సంతోషం. కాబట్టి అదే ధరణిలో అదే సాఫ్ట్వేర్ని అదే అందరిని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని అదే విధంగా కొనసాగించి ఇంకా బెటర్ చేసి ఏదైతే చిన్న చిన్న సమస్యలున్నాయో వాటిని కూడా తొలగించాలని, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నా. వారు మాట్లాడుతూ చెప్పారు, సాదాబాయి నామాలు 9 లక్షలు పెండింగ్లో ఉన్నాయి,
ఎట్లునే ప్రజ అధ్యక్ష, ముందు సాదా బైనామాల కోసం నెల రోజుల సమయం ఇచ్చినాం. 6.5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. 6,13,000 యొక్క సాదా బైనామాల మొత్తం కూడా క్లియర్ చేసి ఒక పైసా ఖర్చు లేకుండా తరతరాల నుంచి వాళ్ళందరూ కూడా తండ్రులు తాతలు వాళ్ళ యొక్క ఒక పేపర్ మీద రాసుకుంటే దాని పేరు మీద వాళ్ళకి హక్కు లేకపోతే ఆ హక్కుని 6,13,000 ఎకరాలకు ఇవాళ హక్కు కల్పించింది కేసీఆర్ గారు. వాళ్ళందరూ విడుదల నిద్రపోతున్న మంచిగా హాయిగా నిద్రపోతున్నారు అధ్యక్ష. వారందరికీ ఇవ్వడమే కాకుండా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, అన్ని కూడా ఇచ్చినాం అధ్యక్ష. రిపీట్ చేయకండి ప్లీజ్. అధ్యక్ష నేను సైదాబాద్ ఇప్పుడే మాట్లాడుతున్నా అధ్యక్ష. 14 నిమిషాలు అయిపోయింది మీది అధ్యక్ష. ఒక 45 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష, ఎందుకంటే 35 సభ్యులకు సంబంధించి సబ్జెక్ట్ తప్ప వేరేది మాట్లాడిన అధ్యక్ష. సాదా బైనామాలకు సంబంధించి 2వసారి ఎప్పుడైతే 6,13,000 మందికి అయినప్పుడు 9 లక్షల మంది 2వసారి కోరితే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు కోర్టు అడ్డంకులు వచ్చినాయి, హైకోర్టు డైరెక్షన్స్ వచ్చింది, చేయలేకపోయినాయి తప్ప మేము అన్ని చేసినాం, పెండింగ్ అప్లికేషన్స్ కూడా చేసినాం. ధరణిలో ఇవాళ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లో ఉన్నాయని చాలా చెప్తున్నారు. ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లో వారు చెప్పింది వాస్తవం. ఇవాళ ఇరిగేషన్ ల్యాండ్ లో కొంత ల్యాండ్ ఉన్నప్పుడు ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా అలా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ భూమి ఉందని చెప్పినప్పుడు ఒక 80 ఎకరాల భూమి ఉన్నట్లయితే 5 ఎకరాలు అదే సర్వే నెంబర్లో ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంటుంది, కానీ అది కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్కి వెళ్ళిపోయింది. అటువంటి కొన్ని జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్ నుంచి వెళ్ళి ఇప్పటిదాకా దరిదాపుగా 5-5.5 లక్షలు ఆ తర్వాత వివిధ సమస్యల ద్వారా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ధరణి సమస్యలు కాదు అధ్యక్ష. అదేవిధంగా ప్రొహిబిటెడ్ ధరణిలో ఇంకొన్ని ఉన్నాయి అధ్యక్ష. పోడు భూముల గురించి మీరేమని ఇచ్చారా అని చెప్పేసి వాళ్ళు అడిగారు. 450,000 మందికి 1/70 యాక్ట్ ఉంటే దాన్ని ఎట్లా చేయాలని చెప్పేసి అనేక మందితో చర్చించిన తర్వాతనే 450,000 మందికి దరిదాపుగా పోడు భూములు ఇచ్చి వాళ్ళందరికీ ఆ పోడు భూములకు రైతు బంధు కానీ రైతు బీమా కూడా కల్పించిండ్రు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఇలా సంస్కరణలు చేపట్టాలంటేనే సాహసం కావాలి. ఈ దశాబ్దాలుగా పేరుపోయిన సమస్యల్ని పరిష్కరించాలంటే ఖచ్చితంగా విజన్ ఉండాలి. అందుకే ధరణి అనేది ఒక పథకం కాదు, ఒక విప్లవం. అది తెలంగాణ అన్నదాతకు ధరణే వెన్ను దన్ను. ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఇది ఒక సాఫ్ట్వేర్ వెబ్సైటో కాదు అధ్యక్ష. ముమ్మాటికి రైతుల వెతలు తెచ్చాలన్న వారి కేసీఆర్ గారి కళకు డిజిటల్ రూపం. 3 సూత్రాలే వీటన్నిటికి కూడా ఇవాళ ధరణి పోర్టల్ రేపడానికి వచ్చింది. ఒకటి, రైతుల భూములు భద్రంగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు వివరాలు ఎప్పుడు ఇవ్వడితే అప్పుడు ఎవడు పడితే వాడు మార్చడానికి వీల్లేదనే విధంగా ఒకటి, భూమి హక్కుల మార్పిడి ప్రక్రియను సులభతరం చేయాలి, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్డేషన్, ఈ 3 కూడా ఏకకాలంలో జరగాలి, వెంటనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ జరిపి 1,52,00,000 మంది పట్టాదారులకు 72 లక్షల మంది రైతులకు ఇచ్చిన ఘనత నాటి కేసీఆర్ గారు. ఇవాళ ఈ ధరణి వెబ్సైట్ లో ఉన్నదాన్ని ఎక్కడైనా ఎవరైనా చూసుకోవచ్చు అధ్యక్ష. మన పిల్లలు కానీ మన మిగతా వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్నా చూసుకోవచ్చు. ఇవాళ దాన్ని చేంజ్ చేయడానికి కూడా ఎవరికి లేదు అధ్యక్ష. ఒకటేసారి ఏకకాలంలో చేసుకునే అవకాశం, నిమిషాల్లో కంప్లీట్ చేసే అవకాశం, లంచాలు లేని విధంగా ఇవాళ ఒక అధ్యక్ష. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కు పోతే ఇంతకుముందు 141 రీస్టార్స్ ఆఫీసులు ఉంటే దరిదాపుగా 450 అదనంగా ఇవాళ చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్. ఇవాళ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఉన్నట్లయితే అధ్యక్ష, అమ్మేవాళ్ళు కొనే అధ్యక్ష, గౌరవ సభ్యులు ఈ సభలో ఉండే మనమే చూడట్లే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు భూములున్న ఆసాములు అందరూ చూస్తున్నారు. ఈ ధరణి కాన్సెప్ట్తో, ఈ ధరణిలో మీరు పెట్టిన ఆప్షన్స్తో ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు, ఇందాక వారు ఒక పెద్ద మాట అన్నారు, ఇది కరప్షనే లేకుండా జరుగుతుంది అని. అంటే అది ఏ రకంగా, అది మీరు ఎంత ఎక్కువ ఆ స్టైల్లో మాట్లాడితే ఇనే ప్రజలకు తెలుసు అధ్యక్ష, మీ దగ్గర వారు చెప్తున్నాను ఏ రకంగా జరుగుతుందో అనేది వారు గ్రహించాలా. ఇందాక అన్నారు చూడండి, ధరణినే మేము పెట్టిన దాన్నే వాడుతున్నారన్నారు. మీరేదైతే తొందరపడి తప్పులు చేస్తారో, ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు. ఏ పని చేసినా ఒకరోజు మీరు పెట్టిన ధరణిని
వచ్చిన తెల్లారి రద్దు చేస్తే సంస్కారం లేని వాళ్ళం కాదు. మీ ధరణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం. నేను చెప్పాను యాజ్ రెవెన్యూ మంత్రిగా, ఇప్పుడు కూడా చెప్తున్న, చట్టం సవరించే దాంట్లో ఇందాక మీరు అండర్లైన్ చేసుకోండి, 20-20 చట్టం మీరు ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో మంచి వాటిని కూడా స్వీకరిస్తాము అని చెప్పాం. మీరు చెప్పిన సూచనలు కూడా స్వీకరిస్తామన్నాం. కానీ ధరణిని మేము కంటిన్యూ చేసేది మీరు చేసిన తప్పు చెయ్యొద్దు. ఇందాక చెప్పాను 2 మండలాలు మోడల్కి తీసుకున్నాం, అదే రకంగా సైమల్టేనియస్గా ఏది ఆర్డినెన్స్ దీన్ని ఏదైతే ఉందో చట్టాన్ని సవరిస్తున్నాం. పేరు మార్చడం వల్ల ఒరిగేది కాదు, పేరు కోసమే తాపత్రయం పడటంలా, వ్యవస్థలోనే తప్పుంది అంటున్నా. దాన్ని మీరు సరిచేసుకోకుండా మీరు చేసిన తప్పుని ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయారు, దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సభ అంతా గమనిస్తుంది. తప్పకుండా గతంలో 2 మీకు రిజల్ట్ ఇచ్చారు, ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే రాబోయే వాటిలో మళ్ళీ దానికి ఫలితం నాకు రాదు, అది మీకే వస్తుంది. ఖచ్చితంగా మంత్రి గారు పేరు మార్చడంలో మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నారు. దయచేసి అట్లనే కొనసాగించాలని చెప్పి కూడా వారు వారిని కోరుతున్నా, కొనసాగించాలని వారు చెప్పారు. ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే 1,52,00,000 ఎకరాలకు డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో పోతుంటే రైతులు కానీ ఇంకోరు కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే? ఇలా భూమిలో అన్నదమ్ములు వంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు ఊరం సరి చెక్కే దగ్గర కూడా కొద్దిగా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డుకు నిలబడుతుంటారు. ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా ఇవాళ పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రపోతూ నా భూమి ఇది అని చెప్పుకునే ధైర్యం, నాకు ఇంత ఆస్తి ఉన్నది దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవాళ పేద రైతులకు కలిగింది. 95% ఆఫ్ ద రైతులకు ఇవాళ ధరణి ద్వారా ధైర్యం కలిగింది. అంతేగా అధ్యక్ష.